హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ మోతీచూర్ లడ్డు. ఈ మోతీచూర్ లడ్డు స్వీట్ షాపుల్లోనే కాదండి, ఇంట్లో చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి, మీరు బయట షాపుల్లో కొనుక్కోని అవసరం లేదు. లడ్డుల్ని ఈ విధంగా ఇంట్లో చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా లైక్ చేస్తారు. వినాయక చవితి ముందు రోజు కూడా వీటిని చేసేసుకొని మనము గణనాథునికి కూడా నివేదించవచ్చండి. ఈ లడ్డుల్ని ఇవి ప్రసాదంగా కూడా స్వామికి పెట్టచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా రెడీ అయిపోయినాయి, ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయి. ఇలాంటి టేస్టీ టేస్టీ లడ్డుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా ఆలస్యం ఎందుకు చూసేయండి ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పుని 2 గంటలు ముందుగానే నానబెట్టుకోండి ఫ్రెండ్స్. నేను 1.5 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టేశాను. 2 అవర్సు నానబెట్టుకొని ఆ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవన్నీ వంపేసి ఇలా చిల్లులు గంటలో చిల్ల గిన్నెలోకి ఈ పప్పులన్నింటినీ పోసేసుకొని ఆ వాటర్ అంతా డ్రై చేసుకోండి ఫ్రెండ్స్. డ్రైన్ చేసేసుకుని మనం ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. ఈ విధంగానే 10 నిమిషాలు 15 నిమిషాల దాకా వదిలేసినట్లయితే బాగా మనకి పప్పులు పొడిపొడిగా నీట్గా ఉంటాయి. వాటర్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్, అందుకే ఒక 10 నీళ్ళన్నీ వంపేసుకున్నాక ఒక 15 నిమిషాలు అలా చిల్లుల గిన్నెలో ఉంచేసామంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత మనం 10 నిమిషాల తర్వాత ఈ మిక్సీ జార్లోకి పప్పులన్నింటినీ వేసి బాగా మిక్సీకి పట్టేసుకోండి. ఈ విధంగా మనమేమి ఈ పప్పుల్లోకి అసలు వాటర్ వేయద్దు ఫ్రెండ్స్, మర్చిపోయి కూడా మీరు వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండిని పట్టేసుకోవటమే అండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కరెక్ట్గా లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. స్కిప్ చేసినట్లయితే ఈ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనేది తెలీదు ఫ్రెండ్స్. అలా పిండి గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిని పకోడీల్లాగా మనము చిన్న చిన్న పకోడీల్లాగా ఈ బాగా కాగిన నూనెలోకి వేసేసుకోండి. ఈ నూనెలోకి ఈ విధంగా పకోడీల్లాగా వేసి వేసిన తర్వాత వెంటనే కలుపుకోవద్దు ఫ్రెండ్స్, 1 సెకండ్ ఉన్న తర్వాత మీరు కలుపుకోవచ్చండి. ఇలా పిండినంతా మనకి 2 సార్లుగా వేసుకోండి. కొంచెం కొంచెంగా ఆ బాండీలోకి ఎన్నైతే పకోడీలు పడతాయో అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయొద్దండి, ఒకటిన్నర నిమిషం దాకా ఫ్రై అయిపోతే సరిపోతుంది, ఎక్కువసేపు ఏమీ పట్టదు. ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మనము వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాలాంటివి కొత్తగా చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనం పకోడీల్లాగా తీసుకున్నాం కదా ప్లేట్లోకి, అవి 1 నిమిషం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసి ఇలా రవ్వరవ్వగా పట్టుకోవాలండి. రవ్వరవ్వగా ఉంటేనే మోతీచూర్ లడ్డూకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం గరిటె ఉంటే గరిటెతో కూడా ఈ లడ్డూలు చేసుకోవచ్చు. బూంది గరిటె లేని వాళ్ళకి చాలా చక్కగా ఈజీగా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. 1.5 పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, 1.5 కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పు షుగర్ సరిపోతుంది. దానిలోకి కొన్ని వాటర్ వేసుకోండి, 1/2 కప్పు వేసుకోండి సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అన్నీ ఆ కప్పుతోటే కొలత అనేది తీసుకోవాలండి. 1.5 కప్పు పచ్చిశనగపప్పు, 1.5 కప్పు షుగరు, కొంచెం వాటర్ వేసేసి మనం ఈ షుగర్ని కరగబెట్టుకుందాం. ఎక్కువేమీ అవసరం లేదు, మనకు లైట్గా స్టిక్కీగా వచ్చేస్తే సరిపోతుందండి. దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు వద్దనుకుంటే వేయద్దు. అలాగే 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీలన్నింటినీ నేను కొంచెం చక్కెర వేసి మిక్సీకి పట్టుకొని ఒక జార్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్, అందుకే ఇలాచీ పౌడరు తెల్లగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఈ మోతీచూర్ లడ్డుకి మనం ముందుగా శనగపప్పు మిశ్రమాన్ని ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నాం కదా, దాన్ని అంతా వేసి 1 నిమిషం పాటు బాగా షుగర్ సిరప్లోకి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్.
బాగా ఈ విధంగా కలుపుకుండి ఒక నిమిషం పాటు వీటిని బాగా కలిపేసుకొని ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్నంతా ఈ విధంగా ప్లేట్ లోకి వేసేసుకోండి ప్లేట్ లోకి వేసి ఒక నిమిషం పాటు చల్లారనివ్వండి మనం లడ్డూలు పట్టుకున్నప్పుడు మన చేయి మరీ వేడిగా లేకుండా అలాగే ఒక నిమిషం పాటు వదిలేయండి ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని దానిలోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోకి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక 20 వరకు జీడిపప్పులు వేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని జీడిపప్పులు వేసుకొని వీటిని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇందులోనే ఉంచట్లే ఫ్రెండ్స్ ఆ బాండిలోనేకి ఉంచేస్తే మాడిపోతాయి కదా ఈ లోపు మనకి పిండి చల్లారే లోపు నేను ఒక బౌల్ లోకి తీసుకొని జీడిపప్పుని వీటిలోకి వేసేసాను ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసేసి చక్కగా మనము లడ్డు షేపుల్లోకి వీటిని పట్టేసుకోవడమే ఫ్రెండ్స్ రౌండ్ గా ఈ విధంగా నొక్కేసేయండి లడ్డూలు అనేది చక్కగా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫ్రెండ్స్ మన మామూలు లడ్డూలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాగే ఈ లడ్డూల్ని కూడా చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపేయండి అస్సలు వదిలిపెట్టరండి ఈ లడ్డూల్ని చాలా రుచిగా ఎంతో కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ లడ్డూలు రెడీ అయిపోయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలా పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్లో ఉంటాయి సబ్స్క్రైబ్ అని అక్కడ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ అంతే